హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు ఇంకా పూజ అన్నీ ఇలా చేసుకుంటున్నానండి. మార్నింగ్ బ్లాగ్ అయితే రొటీన్ బ్లాగ్ షేర్ చేస్తున్నాను. మాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి అటెండ్ చేసుకున్నాం, ఏమేమి వంటలు చేసుకున్నాం అన్నది ఈ బ్లాగ్లో షేర్ చేస్తున్నాను. ఇగో ఇలా పూజ అలంకరణ చూశారు కదండి. మా పెరుమాళ్ళు చాలా కళగా ఉంటారని అనిపిస్తూ ఉంటుంది. నార్మల్ పటాలైనా సరే అచ్చం మనకి వెంకటేశ్వర స్వామి ఎలా అయితే మనం దర్శనం చేసుకుంటూ ఉంటామో నాకైతే తిరుమలలో, నాకు అలాగే మా పెరుమాళ్ళు కనిపిస్తూ ఉంటారండి. ఎందుకంటే మన ఊహే కదండి, ఏదైనా కూడా మనం నిజంగా అక్కడ ఉన్నట్టు మనం ఊహించుకుంటే మనకి ఇంకా అలాగే అనిపిస్తూ ఉంటుందండి. మీకు అలాగైనా అనిపిస్తుందని చెప్పి నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి చెప్పండి, షేర్ చేసుకోవడం మానేకండి. ఎందుకంటే ఒక పూజ చేసుకున్నాక అనుభూతి అలా కలుగుతూ ఉంటుందండి, పెరుమాళ్ళని అలా చూసుకుంటూ. ఇంకా వంట అయితే చేద్దామని ఇంకా వంటింట్లోకి అయితే వచ్చేసానండి. వంట ఇవాళైతే మేము బంగాళదుంప పొటాటో దుంప పొడి అయితే చేసుకుంటున్నాము. అందుకు ఆల్రెడీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ సిద్ధం చేసేసుకున్నాను. ముందైతే తాలింపు వేసేసుకోవాలండి. నేను ఆవాలు జీలకర్ర అది తాలింపు ఇలా సర్దుకొని ఇంకో వేసేసుకుంటున్నాను. నార్మల్గా అరటికాయ పొడి అవి చేసుకుంటూ ఉంటాము. ఇంతకుముందు కూడా మీకు షేర్ చేసి చెప్పాను. ఇదైతే దుంపల పొడి అండి. దీనికి ఏమేమి కావాలో ఎలా చేయాలో ఇప్పుడు ఇందులో షేర్ చేస్తాను. ఎందుకంటే తాలింపు ఏగిపోయాక మనకి నార్మల్గా పప్పులు అవి వేసుకుంటాం కదా, మినపప్పు శనగపప్పు వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర నేను ముందే యాడ్ చేస్తాను. ఇలా తాలింపు వేగిపోవడమే మనకి ఆల్రెడీ కరివేపాకు కొత్తిమీర నేను అన్నీ కూడా పెట్టుకున్నానండి, సర్దుకుని పెట్టుకున్నాను. ఒకసారి ఆవాలు తాలింపు పోపు గింజలు వేగిన వెంటనే నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా సిద్ధం చేసుకున్నాను కదా, అది మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి పోపు వేగిన వెంటనే. ఇదిగోండి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా మనం వేసేసుకున్నాక చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మాకు డైలీ రొటీన్ అనే చెప్పుకోవచ్చు. బంగాళదుంపలు ఎప్పుడు ఫ్రై లేకపోతే మాకు ఇంకోటి కూడా చేసుకుంటామండి గట్టిగురు అని. అలా కాకుండా ఇలా పొడిని చేసుకోవడం కూడా ఇలా మాకు కొంచెం కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పిల్లలకి ఎప్పుడు కూడాను గట్టిగురు అంటే ఇష్టం అంటుంటారు, ఏపుడు అంటే ఇష్టం అంటుంటారు. ఇప్పుడైతే కరివేపాకు అలా వేసుకుంటున్నాను. ఇలా మనం కొంచెం ఉల్లిపాయలు అయ్యి మనకు మగ్గాక పచ్చిమిరపకాయలు దాంతోపాటు కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు మీకు దుంపలు చూపిస్తాను. ఆల్రెడీ ఉడకపెట్టుకుని పెట్టేసుకున్నానండి. దాన్ని స్మాష్ చేసుకొని మనం ఉంచుకోవాలి. ఇప్పుడు పసుపు ఉప్పు దీనికి తగ్గట్టు మనం వేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ వేసుకోకూడదు, ఉల్లిపాయ తాలింపు సామాన్లకు తగ్గట్టే వేసుకోవాలి. దుంప కూడా నేను స్మాష్ చేసుకున్నప్పుడే నేను అది ఇందులో యాడ్ చేసుకుంటానండి. కారం ఉప్పు కూడా దుంపలు ఇలా మనం మెదుపుకుంటూ ఇందులోనే కారం కూడా ఉప్పు వేసుకొని నేను ఇలా మెదిపేసుకుంటున్నాను. ఇప్పుడు చూసారు కదండి, నార్మల్గా దుంప ఉడకపెట్టేసుకొని ఇలా మనం కారం ఉప్పు దీనికి తగ్గట్టు దీనికి వేసుకోవాలి, తాలింపుకి తగ్గట్టు తాలింపుకి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఏగుతున్న ఉల్లిపాయలు ఇది కలిపేసుకోవాలి. ఉల్లిపాయలు ఏగిపోయాక మనకి ఇలా కలిపేసుకోవడమేనండి. చాలా సింపుల్గా మనం అప్పటికప్పుడు కూడా మనం అనుకుని చేసేసుకోవచ్చు. జస్ట్ దుంపలు ఉంటే చాలండి, చాలా సింపుల్గానే కానిచ్చేసుకుంటున్నాము. ఎందుకంటే నేను మా వారే కదండి, అందుకు ఎక్కువ పని పెట్టుకోకుండా ఇంట్లో ఉన్న దుంపలతోనే ఇలా చాలా సింపుల్గా చేసుకుంటున్నాం. ఎందుకంటే ఎప్పుడు రేర్గా అవ్వని కూరలు చేసుకుందామని చెప్పి, అంటే ఎన్నాళ్ళ నుంచో తినాలని ఉన్న కూరలు ఇప్పుడు చేసుకుందామని అనుకుంటూ ఇలా చేసుకుంటూ వస్తున్నామండి. కొన్ని ఉండిపోతాయి కదా మనకి, ఇవన్నీ రాత్రి కూరలు అండి. రాత్రులు అప్పుడు మేము ఎక్కువ చేసుకుంటూ ఉండేవాళ్ళం. పగలు వచ్చేసరికి ఏదైనా దుంప ఈ గట్టిగురు అలాంటి పులుసులు పప్పులు అయిపోతూ ఉంటాయి కదా. ఈ రాత్రులు కొంచెం ఫ్రై ఐటెం కాకుండా ఇలా ఎప్పుడైనా మారినట్టు ఉంటే ఇది బాగుంటూ ఉంటుందని అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఇది తినాలని అనిపించిందండి. ఈరోజు అయితే దుంపలతో ఇలా చేసేసుకుందామని నన్ను కానిచ్చుకుంటూ అది మీకు షేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా 10 నిమిషాల్లో అయిపోద్ది. ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు కూడా మనం గార్నిష్ చేసేసుకుంటే సూపర్ సూపర్ యమ్మీ యమ్మీ కర్రీ అయితే మార్నింగ్ అయితే మాకు రెడీ అయిపోయిందండి. మార్నింగ్ కర్రీ అయితే ఇప్పుడు షేర్ చేశాను. ఇవాళ పెరుమాళ్ళకి పూజ చేసుకుని వంట చేసుకుని ఇలా కర్రీ అయితే ఇంకా ముగించేసుకుంటున్నానండి. అలా ఫైనల్ లుక్ అయితే మనకి ఇలా ఉంటుంది. దీన్ని రైస్లో మనం తినచ్చు, చపాతీల్లో తినచ్చు, ఆలు పొరాటాకు మనం చేసుకుని తినచ్చు. దీనికి రకరకాలు చేసుకోవచ్చండి. ఇంకా మధ్యాహ్నం అయితే పెసరపప్పు పుణుకులు వేద్దాం అనుకుంటున్నాను. దానికోసం నానేసేద్దామని చెప్పి పెసరపప్పు అయితే ఇలా తీసుకుంటున్నాను.
అది కూడా మీకు ఇందులో షేర్ చేస్తానండి. మధ్యాహ్నం మాకైతే పెసర పునుకులు వేసుకుందాం అనుకుంటున్నాను. జస్ట్ అది కూడా మనకి ఎలా చేసుకోవాలి, ఎంత ఈజీగా మనకు ప్రిపేర్ అవుద్ది అన్నది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందైతే నానపెట్టేసుకుంటున్నాను. నేనైతే మినరల్ వాటర్ అంటే మనకి ఫిల్టర్ వాటర్తోనే ఒకసారి కడిగేసుకుని దీన్ని నానపెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు అంటే మధ్యాహ్నం వేసుకోవడానికి మనం ముందుగా ఒక గంట ముందేనే ఆలు నానపెట్టుకుని ఉంచుకోవాలి. పెసరపప్పుతో పునుకులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇందులో మినపప్పు అవి ఏమి ఇంకా బియ్యం ఏమి వేయకుండా ఉట్టి పెసరపప్పు. ఇది ఎల్జీ ప్యూరిఫైయర్ అండి. మాకు ఇది వచ్చాక చాలా హాయిగా ఉందనే చెప్పాలి. బిందులు మోతలేం పని లేదు. డైరెక్ట్గా మనకి ట్యాప్కి కనెక్ట్ చేస్తారండి. మనకి మోటార్కి అదే మనం ఏదైతే మనం కొళాయి నీళ్ళు ఇవి కనెక్షన్ ఉంటుంది కదా, దానికి ట్యాప్ కనెక్షన్ చేస్తారు. అది వచ్చిన దగ్గర నుంచి మాకు చాలా హాయిగా ఉందనే చెప్పాలండి. పెసరపప్పు నానేసాను కదా. ఏదైనా సరే మనం బియ్యం కడుక్కోవాలన్నా సరే, బియ్యం ఉడకపెట్టుకోవడానికైనా సరే, కర్రీల్లోకైనా సరే, అది వచ్చాక మాకు చాలా ఈజీగా ఉంది. ఏది మానేసినా ఏది మానినా కూడా అది నేను రికమెండ్ చేస్తానండి. ప్రతి ఇళ్లలో ఆ ప్యూరిఫైయర్ ఉండాలి. అండ్ మనకి హైజీనిక్ కూడాను అది చాలా యూస్ఫుల్ అని కూడా అనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే ఆ ప్యూరిఫైయర్ ఉండడం వలన బిందులు మోత కానీ మనకి వానాకాలంలో నీళ్ళు అవి పాడైపోయి వస్తుంటాయి కదా, అలా కూడా లేకుండా ఇప్పుడైతే మీకు షేర్ చేస్తానండి. పెసర పునుకులు ఎలా చేసుకోవాలి అన్నది, ఎంత సింపుల్గా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆల్రెడీ దీనికి కూడా నేను కోసుకొని పెట్టుకున్నాను. అది యాడ్ చేసుకుని మనం ఇప్పుడైతే నాకు నానిపోయింది. పెసరపప్పు నానిపోయాక నేను ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ ఇలా తీసుకుంటున్నానండి. దీనిలో యాడ్ చేసుకోవడానికి చూసారు కదా, నేను ఒక ఉల్లిపాయ 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. గ్రైండర్ జార్ అయితే తీసుకున్నాను. పెసరపప్పు నానిపోయింది. దీన్ని ఒకసారి మనం కడిగేసుకుని కొంచెం నీళ్ళు ఎక్కువ లేకుండానే మనం వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. అది ఇప్పుడు మీకు చూపిస్తాను. నార్మల్ గ్రైండర్ జార్లోనే నేను తీసుకున్నాను. ఎక్కువ కాదు కదండి, మన మిక్సీ గ్రైండర్లో అవి వేసుకోకర్లేదు, మిక్సీ జార్లోనే తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుని నేనైతే దీన్ని మెత్తని పేస్ట్ లాగా చేసేసుకుంటాను. ఇప్పుడు ఆల్రెడీ నేను అన్నీ పెట్టేసుకున్నాను కదా, నూనె కూడా పెట్టేసుకుందామని అనుకుంటూ, ఎందుకంటే ఇది గ్రైండర్ అయ్యే లోపల నూనె కూడా నేను పెట్టేసుకుంటాను మళ్ళీ, ఎందుకంటే అది కాగడానికి టైం పడుతూ ఉంటుంది. మనం అన్నీ మిక్స్ చేసుకుని వచ్చే లోపల నూనె కూడా కాగిపోద్దని చెప్పి ముందైతే నూనె పెట్టుకుంటున్నానండి. గ్రైండర్ జార్ వేసే లోపల నూనె అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా మిక్సీలో వేసుకున్నది ఇప్పుడు వేసేసుకుందామండి. మెత్తన పేస్ట్ లాగా అంటే మనం కొంచెం బాగా బరక్ బరక్గా కాకుండా బాగా మెత్తన కాకుండా నార్మల్గా మనకి అక్కడక్కడ పెసరపప్పు వచ్చినట్టు ఉన్నా కూడా పర్వాలేదండి, టేస్ట్ బాగానే ఉంటుంది. అలా కూడా చేసుకోవచ్చు. ఇది కొంచెం గుల్లగా అయినా మెత్తగా అయినా సరే మనకి ఎలా వచ్చినా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. ఇప్పుడు మొత్తం నేను చెప్పాను కదా, కొంచెం పెసరపప్పు ఉంచేసినా పర్వాలేదు, ఆ ప్లేట్లో ఉన్న దాంట్లోనే ఇప్పుడు రుబ్బంతా తీసి వేసేసుకుంటున్నాను. ఇది బాగా మెత్తగా అయిపోయినా కూడా మనకేం పర్వాలేదు, కొంచెం నేను పెసరపప్పు ఉంచేసానని అది ఇది మొత్తం కలిపేస్తున్నానండి. అంటే పెసరపప్పు ఉంచడం అంటే బాగా కాదండి, ఒక 4 పలుకులు ఉన్నా పర్వాలేదు, మధ్యలో కనిపిస్తున్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు కొంచెం ఒరిపిండి వేసుకుంటున్నాను. ఇందులోనే ఇలా వేసేసుకోవచ్చు, కాకపోతే నాకు విడిపోద్దేమో అని భయం వేసి కొంచెం ఒరిపిండి అయితే వేసుకున్నాను. కొంచెం సోడా వేసుకుంటున్నాను, మనకు క్రిస్పీనెస్ వస్తుంది. దీన్ని బాగా మనం మిక్స్ చేసుకోవాలండి. చెప్పాను కదండి ఆల్రెడీ ఉప్పు మనం వేసుకుని రుబ్బేసుకున్నాము. సరిపోతే కావాలంటే మొత్తం అన్నీ యాడ్ చేసుకున్నాక కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఇలా బాగా మనం మెదుపుకుంటూ కలుపుకోవాలి. ఇది కూడా సింపుల్గా అయిపోద్దండి, ఇద్దరు మనుషుల కంటే మనం ఇంకా తక్కువైనా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం నేను రాత్రి బొవ్వలోకైనా సరే ఓ 4 చార్లోకి నంచుకున్నా బాగుంటుందని చెప్పి ఇంకా ఉంచేసాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇందులో కలిపేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం మనం కలిపేసుకున్నాక ఇందులో యాడ్ చేసేసుకోవడమే. కారం ఎక్కువ తక్కువ చూసి మనం కలుపుకోవచ్చండి. పచ్చిమిరపకాయలు ఇంకొంచెం కావాలి అనుకుంటే ఒక 4 వేసుకోవచ్చు, కాకపోతే సరిపోద్ది. ఇలాగ ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఉల్లిపాయలు ఇలాగ మొత్తం కలిపేసుకొని మనం అయిపోయినట్టేనండి, మొత్తం ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. నేను ఒక 1 స్పూన్ జీలకర్ర అయితే ఇందులో వేసుకుంటాను. ఇప్పుడు చూసారు కదా ఇంత చాలు, జీలకర్ర వేసుకొని మొత్తం మనం కలిపేసుకోవడమేనండి. ఏం లేదండి, ఉత్తి పెసరపప్పు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొంచెం సోడా నేను పొరిపిండి వేసుకున్నాను. కొంచెం మొత్తం ఇలా బాగా మొత్తం కలిపేసుకుని ఆల్రెడీ నూనె కూడా పెట్టేసుకున్నాను కదండి. ఇది బాగా మనం కలిపేసుకున్నాక ఇంకొక్కటి మనం వేసేసుకోవడమే. చాలా సింపుల్గా చెప్తున్నాను కదా, మనకి ఈ రుబ్బు కూడా మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. అప్పటికప్పుడు మనం రుబ్బుకొని వేసుకోవడానికి ఇది కూడా బెస్ట్ టిఫిన్ అనే చెప్పుకోవచ్చు. ఇది మా అత్తగారు వంట అండి, మా అత్తగారు అస్తమానం చేసేవారు ఇది.
ఎందుకంటే మనం మామూలుగా మినపట్లైనా ఇడ్లీలైనా ముందు రోజు నానబెట్టుకుని ప్రిపరేషన్ చేసుకోలేకపోతే అదే మనం మర్చిపోయినా సరే అప్పటికప్పుడు కూడా ఇది చేసుకోవచ్చు. వారంలో ఒక రోజు ఇది డెఫినెట్గా చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు అని రెసిపీ షేర్ చేస్తున్నాను. ఇప్పుడు చూసారు కదా నూనెలో ఒక్కొక్కటి మనం చిన్న చిన్న ఉండల్లాగా మనం నార్మల్గా పుణుకులు ఎంత వేసుకుంటామో దానికన్నా కొంచెం చిన్న సైజే ఇవి ఉండాలండి, అప్పుడే బాగుంటాయి, పెద్ద పెద్దవి బాగోవు. కొంచెం కొంచెం తీసుకుని మనం పకోడీలు మెత్తని పకోడీలు ఎలా ఉంటాయో అలా కూడా వేసుకోవచ్చు. ఇలా నార్మల్గా పుణుకు సైజు కాదు ఈ సైజు కాదు అలా కూడా వేసుకోవచ్చు అండి. ఇది మీకు వీడియోలో పెట్టినంతసేపే నాకు పట్టిందండి తయారు చేయడం కూడాను, ఎక్కువ నాకు పని ఉండదు ఇదైతే కూడాను. అప్పటికప్పుడు అనుకున్నా సరే మనకి మనకి టేస్టీ టిఫిన్ అయినా సరే ఇది హెల్దీ కూడానండి. పెసరపప్పు ప్రోటీన్ ఫుడ్ అనుకుంటాము రకరకాలు, కాకపోతే ఆయిల్లో వేగించడమేనండి కొంచెం మందికి ఆయిల్ ఫుడ్ అని అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు కావాలంటే ఒక రోజు వారానికి ఇది ఒకసారి తిన్నా అంత పర్వాలేదని అనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే రోజు ఎవరైనా ఆయిల్ ఫుడ్ తినాలి అని అనుకోరు. అలాంటప్పుడు ఏదైనా సరే మారినట్టు ఉండడానికైనా సరే చపాతీలు ఎప్పుడు పుణుకులు అదే ఎప్పుడు ఒకే రకం అని అనిపించినప్పుడైనా సరే ఇలా ఒకసారి ట్రై చేయొచ్చు అని చెప్పి ఇప్పుడు నేను చేసుకుంటున్నది షేర్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం గోల్డెన్ బ్రౌన్లోకి ఇది వేగించేసుకొని మొత్తం తీసేసుకోవడమే. చూసారు కదా మనకి వేడివేడి పుణుకులు అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇలా మనం కంచెల్లోకి తీసేసుకోవడమేనండి సర్వ్ చేసుకోవడానికి. నేనైతే ఇంకో వాయి కూడా ఇప్పుడు వేసేస్తున్నానండి. ఇప్పుడు మొత్తం అన్నీ పెట్టేసుకున్నాను, ఫస్ట్ వాయి అయితే నాకు అయిపోయింది, ఇంకో వాయి కూడా ఇలా వేసేసుకుంటున్నాను. అన్నీ ఒకేసారి మనం ఇలా వేసేసుకొని అన్నీ ఒకేసారి మనం సర్వ్ చేసేసుకోవచ్చు అండి. బాగా పది నిమిషాలే నాకు పట్టింది నిజంగా చెప్తున్నాను. లెక్కేసుకుంటే మీకు నేను లాగ్లో పెట్టినంత సేపట్లోనే నేను వేసాను. మంట కూడా చూశారు కదా ఆ మంట ఉండాలి, మీడియము లో కాకుండా, అదే మరీ లో కాకుండా మరీ హై కాకుండా మీడియం ఉండాలండి అందుకు చెప్తున్నాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద మనం మొత్తం ఇలా వేసేసుకొని ఇంకో వాయి కూడా వేసేసుకొని నాకైతే రెడీ అయిపోయిందండి. ఈరోజు నిన్న కొంచెం బిజీ అనే చెప్పుకోవాలండి, ఎందుకంటే ఫంక్షన్స్ ఉన్నాయి, పేరెంట్ కాల్ ఉన్నాయి, దానికి కూడా అటెండ్ అయ్యి వస్తున్నాను. అందుకనే కొంచెం బిజీగా గడిచిందనే చెప్పుకోవాలి. మళ్ళీ గ్యాదరింగ్స్ ఉన్నాయి, ఫెస్టివల్ గ్యాదరింగ్స్ అయ్యాక మాకు ఇదేనండి హడావిడి. ఇప్పుడైతే నాకు రెడీ అయిపోయింది మొత్తం, అయితే ఇలా తీసేసుకొని పెట్టేసుకున్నాను. ఈ కంచెం నిండా పుణుకులు అయితే రెడీ అయిపోయింది, అది మీకు షేర్ చేశాను. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసుకుని ఎలా ఉన్నది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఇంట్లో కూడా చేసుకుంటారా అన్నది కూడా తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడైతే టేస్ట్ చూసి చెప్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది, చాలా ఇది రుచిగా కూడా ఉంటుంది. ఎందుకంటే పైన గుల్లగా లోపల మెత్తగా ఉంటుంది, కారం కారంగా మధ్యలో పచ్చిమిరపకాయలు అవి వేసుకున్నాం కదా. ఇన్ కేస్ చిన్నపిల్లలు ఏమైనా తినాలి అని అనుకున్నప్పుడు పచ్చిమిరపకాయలు కొంచెం ముద్దలా చేసి కలిపినా కూడా బాగుంటుందండి. ఇప్పుడైతే టేస్ట్ చూస్తున్నాను, నిజంగా సూపర్గా ఉందండి. డెఫినెట్గా ట్రై చేసుకోవాల్సిన రెసిపీ. అండ్ ఎలా ఉన్నది మా ఈ వ్లాగ్ అన్నది కూడా తప్పకుండా మెన్షన్ చేసి చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇప్పుడైతే రెడీ అయిపోయింది కదండి మొత్తం, ఇంకా మా వారు అయితే వచ్చారు, సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇలా కిసాన్ టమాటా సాస్తో అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. దీనికి కొబ్బరి చట్నీ అయినా బాగుంటుందండి, ఏ చట్నీ అయినా బాగుంటుంది, కాకపోతే టమాటా సాస్ ఉంది కదా ఉల్లి చట్నీ కూడా దీనికి బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. కాకపోతే టమాటా సాస్తో నేను ఇవాళ సర్వ్ చేసేసుకుని ఇంకా రెడీ అయిపోయి ఫంక్షన్కి అని చెప్పాను కదండి, సాయంత్రం అయితే రెడీ ఇంక ఇలా అయిపోయానండి. మా ఊర్లో ఫంక్షన్స్ కొంచెం ఎక్కువనే చెప్పుకోవాలండి, చాలా బాగా చేస్తారు కూడా, గ్రాండ్గా కూడా ఉంటుంది. ఎందుకంటే పిలవడం అది కూడాను మొత్తం మందిని ఇలా పిలుస్తూ ఉంటారు, చాలా సరదాగా జరుగుతూ ఉంటాయి ఫంక్షన్స్ ఎక్కువనే చెప్పుకోవాలండి. చాలా సరదాగా కూడా ఉంటాము అందరం కలిసినప్పుడు, పాత విషయాలు కొత్త విషయాలు అన్నీ మాట్లాడుకుంటూ చాలా గ్యాదరింగ్స్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తామనే చెప్పుకోవాలండి. ఏ ఊర్లో ఎలా ఉంటాయో తెలియదు కానండి, మా ఊర్లో ఫంక్షన్స్ అన్నా పెళ్ళిళ్ళన్నా పేరెంట్ కాలన్నా చాలా సరదా పడిపోతూ ఉంటాము. చాలా ఉత్సాహంగా కూడా అనిపిస్తూ ఉంటుంది అలాంటి ప్లేసులకు వెళ్తే మనకి పాజిటివ్ వైబ్స్, మనం కొంచెం ఒక 10 నిమిషాలు మనం మర్చిపోయినట్టు ఉంటుంది. అన్నీ కూడాను ఫ్రెండ్స్ కలుస్తారు కదా, ఫ్రెండ్స్ కలిస్తే గ్యాదరింగ్స్ ఎక్కువ ఉంటాయి. తర్వాత అందరం కూడాను కలిసి మాట్లాడుకోవడం, ఒకరి విషయాలు ఒకళ్ళు అన్నీ ఏం డిస్కషన్ చేసుకోవడం, ఏ సినిమాలకు వెళ్ళావు, ఏం ఫంక్షన్స్కి వెళ్ళారు, ఏం పార్టీస్కి వెళ్ళారు, ఏం విజిట్ చేశారు అంటే పై ఊర్లో ఏం దేనికి వెళ్ళారు, అన్ని రకాలు మాట్లాడుకుంటామండి ఒకటే కాదు. కాబట్టి మా ఊర్లో ఫంక్షన్ అనేసరికి టైం అలా గడిచిపోతూ ఉంటుంది. ఈ 2 డేస్ నుంచి కూడా కొంచెం ఎక్కువనే చెప్పుకోవాలి, కొంచెం ఖాళీ కూడా ఉండట్లేదు, ఇంట్లో పని చేసుకోవడం, అలా ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం, మళ్ళీ అలా
వరుసగా అయిపోతుంది. సరే, ఈ వ్లాగ్లో కూడా మా ఫంక్షన్స్కి ఎలా మేము చేసుకుంటాము, ఎలా ప్రిపేర్ అవుతాం, ఎలా రెడీ అయ్యి వెళ్తాం అన్నది కూడా ఇందులో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా సాయంత్రం కదండి, నాకు మీకు తెలుసు కదా ఆల్రెడీ దీపాలు అవి వేసుకుంటూ ఉంటాను. ఇంకా వంటింట్లో నుంచి వచ్చేసి దీపాలు అది వేసుకుందామని అనుకుంటూ మొత్తం లైట్లు అవి వెలిగించుకుంటున్నానండి. ఇలాగా ఇంకా దీపాలు వేసుకుని ఫంక్షన్కి అటెండ్ అవుదామని చెప్పి ఇంక అన్నీ ఇలా సర్దుకుని దేవుడికి ఇలా దండం పెట్టేసుకుని ఇంక ఇలా బయలుదేరుతున్నానండి. ఇంక అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడండి. ఇంకా రెడీ అయ్యి వెళ్తున్నాను ఫంక్షన్కి అయితే అటెండ్ అవుదామని చెప్పి ఇంక ప్రిపేర్ అయిపోతున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే మాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకునండి ఇలా మాకైతే స్పెండ్ అయిపోయిన టైం ఎంతనో అదే మీకు ఇందులో షేర్ చేశాను. మాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కర్రీ ఏంటండి, మాకు భోజనాలు ఏంటి, మధ్యాహ్నం టిఫిన్ ఏంటి, ఇలా ఫంక్షన్ ఏంటండి అన్నిటికీ కూడా ఇలా రెడీ అయిపోయి ఇంకా ప్రిపేర్ అయిపోయి ఓ రెండు ఫొటోస్ అయితే ఇలా క్లిక్ చేసుకుని ఇంకా బయలుదేరిపోతున్నానండి. మా ఈ వ్లాగ్ ఎలా ఉన్నది తప్పకుండా మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసుకుని చెప్పండి. ఏదైనా మీకు మంచి పాయింట్ ఉపయోగపడుతుంది అని అంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈరోజు వీడియో చూసారు కదండి ఎలా ఉన్నదని మీ లైక్ ద్వారా నాకు కమెంట్ సెక్షన్లో కానీ లైక్ ద్వారా కానీ తెలియజేయడం తప్పకుండా మర్చిపోకండి. అంతేనండి, ఇవాటి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా. అంతేనండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.